దీపావళి రోజున ఇలా చేస్తే మీరు కుబేర్లు అవడం ఖాయం. దీపావళి పండుగ ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో అమావాస్య రోజున వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు అశ్వయుజ బహుళ చతుర్దశి రోజున నరక చతుర్దశిగా జరుపుకుంటారు. ఆ రోజు మంగళ స్నానాలు చేస్తారు, హారతులు తీసుకుంటారు. ఈ పండుగకు కుమార్తెలను అల్లుళ్లను ఇంటికి ఆహ్వానిస్తారు. వారికి కానుకలిచ్చి గౌరవిస్తారు. దీపావళి రోజున 5 గంటలకు లేచి తలస్నానం చేసి పూజామందిరం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరంలో అందమైన ముగ్గులతో తీర్చిదిద్దుకోవాలి. తెలుపు బట్టలు ధరించి దైవమూర్తుల పటాలకు గంధం, కుంకుమలతో అలంకరించాలి. ఆ తర్వాత ఆకుపచ్చని రంగుతో కూడిన కూర్చున్న శ్రీలక్ష్మీదేవి పటాన్ని కానీ, వెండితో తయారైన లక్ష్మీదేవి ప్రతిమని కానీ పూజకు సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షంతలు, ఎర్ర పద్మాలు, తెలుపు కలువ పువ్వులు, గులాబీ పువ్వులతో లక్ష్మీదేవిని అర్చించాలి. జామకాయలు, రవ్వ లడ్డూలు, కేసరి బాత్, అరిసెల వంటి పిండి పదార్థాలను నైవేద్యం పెట్టి శ్రీలక్ష్మి అష్టోత్తరం, శ్రీ మహాలక్ష్మి అష్టకం స్తోత్రాలను పఠించాలి. అంతేకాకుండా శ్రీ సూక్తం, శ్రీలక్ష్మి సహస్రనామం, భాగవతం, కనకధారాస్తవం వంటి పారాయణ స్తోత్రాలతో లక్ష్మీదేవిని పూజించాలి. అందులో ముఖ్యంగా భాగవతంలోని నరకాసుర వధ అధ్యాయాన్ని పారాయణం చేయాలి. దీపావళి రోజున మహాలక్ష్మిని ధ్యానించి విశాఖ కనక మహాలక్ష్మీదేవి, అష్టలక్ష్మీ దేవాలయం, కొల్హాపూర్ వంటి క్షేత్రాలను దర్శించుకుంటే సకల సంపదలు దరిచేరతాయని విశ్వాసం. ఇదే రోజున కుంకుమ పూజ గావించిన స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. దీపావళి పర్వదినాన దేవాలయాల్లో శ్రీలక్ష్మి అష్టోత్తర నామ పూజ చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఐతిహ్యం. అంతేకాకుండా నరకాసుని వధించిన దీపావళి రోజున లక్ష్మీ కుబేర వ్రతం లేదా వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని పెద్దలు అంటున్నారు.